రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి న్యాయం చేయమని అడుగుతున్నాం. వాళ్ళ వైజాగ్ వాళ్ళు వద్దనో, కర్నూలు వాళ్ళు వద్దనో, ఇక్కడ వద్దనో, అమరావతి వద్దనో, ఇలా కాదండి. మాకు కావాల్సింది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి డెవలప్మెంట్ చూడండి. అభివృద్ధి వికేంద్రీకరణ అంటే మీరు కొత్త ఇండస్ట్రీస్ తీసుకురండి. వైజాగ్లో ఆల్రెడీ డెవలప్ అయిన కంట్రీ, అది డెవలప్ అయిన టౌన్. అది ఆల్రెడీ సాఫ్ట్వేర్ కంపెనీస్ వచ్చినాయని మనకు ఇంతమంది గవర్నమెంట్స్ చెప్తూ ఉన్నారు. అలాంటి చోట ఇంకా ఇండస్ట్రీస్ మీరు ఏదైనా తీసుకురండి, వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ అయ్యేలాగా అభివృద్ధి చేయండి. మేము కాదనట్లేదు. అలాగని ఇప్పుడు 29 గ్రామాల ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఇక్కడ మన రాజధాని వస్తుంది కదా అనే ఆలోచనలో వాళ్ళ పంటలను వదిలేసుకుని, వాళ్ళ పంటలను కూడా వదిలేసుకొని స్వచ్ఛందంగా ఇచ్చారు. ఎంత అభిమానంతో ఇచ్చారు, రాజధాని ఇక్కడికి వస్తుంది అనే అభిమానంతో, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది అనే అభిమానంతో ఇచ్చారు. ఎవరైనా వచ్చి ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేసుకోవచ్చు, కాదనలేదు కదా. అదేంటి రాజధానికి ఉన్న ప్రత్యేకత. అలాగే హైదరాబాద్ కూడా మనం అదే చెప్తున్నాం. హైదరాబాద్కి ఎంతోమంది సీఎంలు మారారు. కవ్వుకున్న ప్రతి సీఎం రాగానే నేను హైదరాబాద్ డెవలప్మెంట్ ఆపిస్తానని చెప్పలేదండి. నా ఇష్టం వచ్చినట్టు తీసుకెళ్ళి పెడతాను, ఎక్కడెక్కడో బ్రాంచెస్ మారుస్తాను అని అని చెప్పలే. అక్కడ రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మీరు ఇంకో చోట ఇంకో మిగతా పెట్టండి, మిగతా బ్రాంచెస్ పెట్టండి. మేము కాదంటారు. ఇప్పుడు హైకోర్టు ఉంది, హైకోర్టు బ్రాంచ్ కర్నూలులో పెట్టండి, వద్దనట్లేదు. ఇప్పుడు టోటల్గా హైకోర్టు తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే బెనిఫిట్ ఏంటో ఒకసారి చెప్పమనండి వాళ్ళని. ఏం బెనిఫిట్ జరుగుతుంది హైకోర్టు తీసుకెళ్తే? మా జడ్జెసే అక్కడికి వెళ్తారు, మా అడ్వకేట్సే అక్కడికి వెళ్తారు, మా స్టాఫే అక్కడికి వెళ్తుంది. కొత్తగా మీకు ఎంప్లాయ్మెంట్ ఏమైనా ప్రొవైడ్ అవుతుందా? అక్కడ బ్రదర్స్ని సాటిస్ఫై చేయడానికి మనం వెళ్తున్నాం, కరెక్టే. వాళ్ళకి ఒక బెంచ్ పెట్టండి, మేము వద్దాం లేదు. ఇంకా అంతేగాని మీరు డెవలప్ చేయండి, మేము కాదంటలేదు. వైజాగ్ డెవలప్ చేయండి, ఇటు శ్రీకాకుళం డెవలప్ చేయండి, అమరావతి డెవలప్ చేయండి, అన్ని చోట్ల డెవలప్ చేయండి. అంత మాత్రం రాజధాని తీసుకెళ్ళి అక్కడ పెట్టగానే అది డెవలప్ అయిపోద్దని ఎలా అనుకు ఎలా డివైడ్ చేస్తారు దీన్ని? ఏదో అప్పుడు రాష్ట్రాన్ని కనుక చీకటి గదుల్లో తాళ్పులు వేసేసి రాష్ట్రాన్ని విడదీసేసాము అని చెప్పినట్టుగా వీళ్ళందరినీ కొంతమంది సస్పెండ్ చేసి మేము లోపల కమిటీ వేస్తున్నాము, కమిటీ చెప్పగానే కమిటీ ఏం చెప్పిందండి? ఇవాళ జిఎన్ఓ కమిటీ ఏం చెప్పింది? ఎవరిని అడిగారు? ఒక్కసారి ఒక్కసారి జిఎన్ రావు కమిటీ ఏ విలేజ్లో ఎంతమందిని ఎంక్వైరీ చేశారు అనేది రైతులు అడుగుతున్నారు ఇవాళ. మీరు పేర్లు చెప్పండి, ఏ విలేజ్లోకి వెళ్ళి ఎంతమందిని అడిగారు? ఇదిగో ఈ విలేజ్లో మేము 10 మందిని అడిగామండి, 10 మంది పేర్లు ఇవి అని మీరు చెప్పండి ముందుకొచ్చి. జిఎన్ రావు కమిటీ వాళ్ళు దానికి చట్టబద్ధత ఉందా? లేకపోతే ఏమైనా మీరు దాన్ని జీవో పాస్ చేసి ఏమైనా కమిటీ పెట్టారా? మీ ఇష్టం కమిటీ వేసుకున్నారు. కమిటీ రిపోర్ట్ మీద బేస్ అయ్యి వెంటనే చెప్పేసి అసలు కమిటీలో జరిగే విషయాలు మీరు ముందే అసెంబ్లీలో అనౌన్స్ చేశారు. ప్రజలకు ఏమైనా అనుమానం వస్తుంది అప్పుడు?
దాన్ని మీరు క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్కి కూడా రైతులకు ఎలాంటి భరోసా ఇస్తున్నారు? వాళ్ళంతమంది స్వచ్ఛందంగా వచ్చి మీకు పొలాలు ఇచ్చినప్పుడు ఇవాళ పొలాల్లో కొంత కన్స్ట్రక్షన్ జరిగింది, రోడ్లు పడ్డాయి, బిల్డింగ్స్ లేచినాయి, డిపార్ట్మెంట్లు వచ్చినాయి, అన్ని ఆఫీసులు వచ్చినాయి అన్ని చోట్ల. అటువంటిప్పుడు మీరు వాటిని ఎలా వాళ్ళని ఎలా సాటిస్ఫై చేస్తారు, వాళ్ళకి ఎలాంటి న్యాయం చేస్తారు? అవన్నీ రైతులకు క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ ఇచ్చి వాళ్ళు ఖచ్చితంగా చేయాలండి చట్టపరమైన న్యాయం. ఎందుకంటే సిఆర్డీ అనేది ఏమీ ఆషామాషి కంపెనీ కాదు కదా, దానికి చట్టబద్ధతు ఉంది. సిఆర్డీ అనే దానికి చట్టబద్ధత ఉంది, అది ఒక యాక్ట్. దాన్ని తీసుకొచ్చి మన రీఆర్గనైజేషన్ యాక్ట్ లాగానే సిఆర్డీఏ కూడా రూల్స్ ఉన్నాయి, రెగ్యులేషన్స్ ఉన్నాయి, గైడ్ లైన్స్ ఉన్నాయి. వాటిని ఫాలో అయ్యి సిఆర్డీఏలో వాళ్ళకి ఏం చెప్పారు, వాళ్ళకి ఎలాంటి ఫెసిలిటీస్ ఇస్తామన్నారు, వాటన్నింటిని వాళ్ళు ఫుల్ఫిల్ చేసి మీరు ముందుకెళ్ళండి. వాళ్ళని సాటిస్ఫై చేయండి. సిఆర్డీఏ నామ్స్ ప్రకారం వాళ్ళకి ఏం చేశారు, వాళ్ళకి ఏం చెప్పారు మీరు? ఆ రోజున మీరు యాక్సెప్ట్ చేసిందే కదా రాజధాని ఇక్కడ అంటే, మీరు కూడా యాక్సెప్ట్ చేశారు అసెంబ్లీలో కూర్చొని, అందరూ యాక్సెప్ట్ చేస్తేనే కదా రాజధాని వచ్చింది. వీళ్ళంతటి వీళ్ళు డిసైడ్ చేసుకొని పెట్టింది కదా, ఇక్కడ రైతులు మా దగ్గర రండి, మీరు రాజధాని మీరు ఇక్కడ పెట్టండి, మీరు ఇక్కడ పెట్టండి అని అడగలేదు కదా. అందరూ లీడర్స్ అందరూ యాక్సెప్ట్ చేశాకనే కదా ఇక్కడ రాజధాని వచ్చింది. అవునా? అది ఇంకొకసారి మీ తాడికొండ కాన్స్టిట్యూన్సీ శ్రీదేవి గారు ఎందుకు మరి సైలెంట్గా ఊరుకున్నారో మాకు తెలియదండి. ఇప్పుడు మనకి ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇన్ని జిల్లాల ఎమ్మెల్యేలు ఎవరికి రాని అదృష్టం మీకు వచ్చింది శ్రీదేవి గారు? మీ దగ్గర నుంచి రాజధాని తీసుకెళ్తుంటే మీరు ఎందుకు సైలెంట్గా ఊరుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. సార్ సార్ ఇబ్బందులు ఉంటాయి సార్. ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఫెసిలిటీస్తో రాలేదు మనం. మన ఫస్ట్ హైకోర్టు హైదరాబాద్లో పెట్టినప్పుడు కూడా ఫెసిలిటీస్ లేవు, స్లోగా డెవలప్ అవుతాయి. ఆల్ ఆఫ్ సడన్గా ఇప్పుడు మనం ఎక్కడ గబుక్కున్న ట్రాన్స్ఫర్ అవ్వగానే ఇల్లు మారుతాము. ఇల్లు మారంగానే అక్కడ ఏమైనా మనకు అన్ని అరేంజ్ చేసి పెడతారా? కాదు కదా. అక్కడికి వెళ్ళాక మనం అన్ని చూసుకోవాలి. ఒక చోట ఎక్కడైనా స్థలం కొనుక్కుంటాం మనం, స్థలం కొనుక్కొని ఇల్లు కట్టుకోవాలనుకున్నప్పుడు కొంత టైం పడుతుంది. ఇదేదో గాల్లో తీసుకొచ్చేది కాదు కదా, డెవలప్మెంట్కి టైం పడుతుంది, ఇల్లు కట్టుకోవాలన్నా టైం పడుతుంది. అటువంటిప్పుడు కొంతవరకు టెంపరీగా కొన్ని చోట్ల అద్దెలుకుంటాం. ఏది మనం ఇక్కడ ఇల్లు కట్టుకోవాలంటే అద్దెకుంటాం, అద్దెకుండి పర్మనెంట్ ఇల్లు కట్టుకునేంత వరకు తప్పదు. అలాగే కొన్ని టెంపరీ అన్నారు కాదంటల్లా, డెవలప్ చేసిందాక ఆగలేకపోయారు కదా. మీరు ఆల్రెడీ డెవలప్మెంట్ కొంత జరిగింది, అసలు ఎక్కడ ఏమి ఇటుకురాలు లేవంటారు? కుదరదండి, మీరు వెళ్ళి చూడండి ఒకసారి ఎన్ని రోడ్లు వేసారు, ఎన్ని బిల్డింగ్స్ కట్టారు, ఎన్ని గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా? లేదు కదా. సో మాకు హైకోర్టు కరెక్టే, మాకు ఫెసిలిటీస్ తక్కువ అయినా కూడా కొన్నాళ్ళు పోతే వచ్చేస్తాయి. మీరే డెవలప్ చేయండి మాకు ఫెసిలిటీస్, మేము కాదంటల్లా. కర్నూలుకు పెంచి పెట్టండి, మాకు ఇక్కడ ఫెసిలిటీస్ పెట్టండి, రాజధానిలో ఉన్న హైకోర్టుకి ఫెసిలిటీస్ ఇవ్వండి. మీ గవర్నమెంట్ మేము అదే రిక్వెస్ట్ చేస్తున్నాం. ఫెసిలిటీస్ లేవనే కాదు ఇప్పుడు హైకోర్టు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది అంటున్నారు. అడ్వకేట్స్ కూడా ఫేస్ చేస్తున్నాం, కరెక్టే. ఫెసిలిటీస్ మీరు ఇవ్వండి, మీరు ప్రొవైడ్ చేయండి. అడ్వకేట్స్కి ఏమన్నా ఇవ్వండి, అక్కడ ఒక బిల్డింగ్ కట్టించి, ఒక అపార్ట్మెంట్, ఒక 10 ఫ్లోర్ల అపార్ట్మెంట్ కట్టించి మా అడ్వకేట్స్కి ఇవ్వండి, మేము సంతోషిస్తాం కదా. ఎంతమంది కుటుంబాలు కూలిపోతున్నాయో, ఆడపిల్లలు ఇంటికి వచ్చేస్తున్నారు, కోడళ్ళు వదిలివేసి వెళ్ళిపోతున్నారు. ఆ రోజు అంత ఉంది ఎంత ఉందని ఇచ్చాం, ఇవాళ ఏమీ లేదని ఎక్కడోళ్ళు అక్కడ వచ్చేస్తున్నారు, ఆగిపోతున్నారు, కాపురాలు కూలిపోతున్నాయి. ఒక్కసారి చూడండి, ఒక్కసారి చూడండి మా యొక్క మా ఆందోళన ఒక్కసారి కనిపెట్టండి. జగన్మోహన్ రెడ్డి గారు, మీకు చేతులు ఎత్తి అర్పిస్తున్నాం నాయన. నువ్వు మా తండ్రి అయ్యా, మా ఇంటికి పెద్ద కొడుకు తండ్రి నాయన. నువ్వు ఒక్కసారి చూడయ్యా, మా యొక్క ఒక్కసారి చూసి మాకు న్యాయం చేయి నాయన, మాకు న్యాయం చేయి తండ్రి. Hey everybody, this is me Noel. Please like, share and subscribe to Mirror TV. Hi everyone, nenu mi Avantika Mishra. Please keep watching Mirror TV. Hi, this is Pavani Gangireddy. Keep watching Mirror TV. Do subscribe to Mirror TV. Thank you so much. Hi guys, I am Naveen Polishetty and please subscribe to Mirror TV. Hi, this is Sandeep Kishan. Please subscribe to Mirror TV. Namaskaram andi, nenu mi Shivatmika Rajshekar. Please subscribe to Mirror TV. Hi, my name is Kriti Garg. Please subscribe to Mirror TV. Please keep watching Mirror TV. Thank you. Hi everybody, this is Tarun. Please subscribe to Mirror TV. Please subscribe to Mirror TV. Hi, this is Arya. Please subscribe to Mirror TV. Hi, this is Anand Devarkunda. Please subscribe to Mirror TV.